వ్యాధి నిరోధక శక్తిని పెంచింది. వయసు గంట వచ్చిన తర్వాత ఏంటంటే వెయ్యి నీరసం అయిపోతుంది, వ్యాధి తీవ్రత అనేటువంటి పెరిగిపోతుంది. సో దీంట్లో బీటా గ్లూకన్స్ అనేటువంటి ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తర్వాత దీంట్లో ఎలక్ట్రోలైట్స్ ఏమైనా ఉంటాయి, అంటే రొయ్యికి నీరసం వస్తుంది అనమాట, అంటే రొయ్యి బలహీన పడిపోతుంది. ఈ బలహీన పడిపోయినటువంటి రొయ్యికి శక్తినిచ్చేటువంటి సెలైన్ అంటే ఎలక్ట్రోలైట్స్ అనమాట. మనం చూడండి, మనకి అనారోగ్యం గురైనప్పుడు మనకి లేవలేనటువంటి పరిస్థితుల్లో సెలైన్ అనేటువంటి తీసుకుంటుంది, దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఒక్కసారి తీసుకున్నటువంటి మనకు శక్తి ఏ విధంగా పికప్ అవుతుందో అలాగే రొయ్యికి నీరస పడిపోయినటువంటి రొయ్యికి శక్తిని ఇస్తుంది. అలాగే వ్యాధులలో ఉన్నటువంటి రొయ్యికి వ్యాధి నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఎప్పుడైతే ఈ రెండు మనకి రొయ్యికి ఒక 10 గ్రాములు మేతలో పెట్టామో రొయ్యికి శక్తి వచ్చిపోతుంది, నెమ్మదిగా మేతను తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఈ వైట్ కట్ వచ్చినటువంటి రొయ్యికి ఇంకొక సమస్య ఏంటంటే తీసుకున్నటువంటి మేత అనేటువంటిది జీర్ణం కాకపోవడం అనేటువంటిది, గట్ట అనేటువంటిది విబ్రే చేత పూర్తిగా పాడైపోయింది. ఈ రెండు సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఈ ఆల్వేస్ అనేటువంటిది రెండు సమస్యలను అది నివారిస్తుంటే, మిగిలినటువంటి రెండు సమస్యలు గట్టను పాడవకుండా పాడైపోయినటువంటి గట్టను శుభ్రం చేస్తుంది అనమాట. అంటే దీంట్లో ప్రొబయోటిక్స్ అనేటువంటివి ఉంటాయి. తర్వాత దీంట్లో ఎంజైమ్స్ ఉండడం వల్ల తీసుకున్నటువంటి ఆహారాన్ని పూర్తిగా జీర్ణింప చేస్తుంది అనమాట. ఇప్పుడు రొయ్యికి కలిగినటువంటి 4 సమస్యలను పరిష్కరించడానికి ఈ 2 మెడిసిన్స్ అనమాట. ఆల్వేస్ అనేటువంటిది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందంటే వ్యాధిని తగ్గిస్తుంది, రొయ్యికి శక్తిని ఇమ్యూనిటీని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. తర్వాత ఇది చేసేటువంటి పని ఏంటంటే మనకి తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణింప చేస్తుంది, పాడైపోయినటువంటి గట్టని రిపేర్ చేస్తున్నాడు. ఎలా చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వైట్ గట్ట అనేటువంటిది కంట్రోల్ అయిపోతుంది. కానీ వైట్ గట్ట అనేటువంటిది మనకి నేల నుంచి వచ్చింది బాటం పాడైపోవడం వల్ల, అందుకని బాటాన్ని మనం ఖచ్చితంగా శుభ్రం చేయాలి. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-99-3333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.